నమస్తే అండి, నేను మీ డాక్టర్ శ్రీకాంత్ వర్మ. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి ఒమిక్రాన్ BF7 వేరియంట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ అనేది వస్తుందా, వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కరోనా బారిన పడకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ భయాందోళనకు గురి కావడానికి కారణం వచ్చేసి చైనాలో ఇప్పుడు కరోనా యొక్క విజృంభణ ఎక్కువగా ఉంది. ఇప్పుడు చైనాలో చాలామంది కరోనాతో ఇబ్బంది పడి చాలా వరకు అక్కడ డెత్లు అనేవి జరుగుతున్నాయి. చైనాలో ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, వాళ్ళు అవలంబించినటువంటి జీరో కోవిడ్ పాలసీ, అంటే వాళ్ళు మొత్తం లాక్డౌన్స్ చేసేసి కోవిడ్ ఆల్మోస్ట్ రాకుండా ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్లో వాళ్ళు నియంత్రించారు. అయితే దానివల్ల అప్పుడు కోవిడ్ నుంచి చాలామంది వాళ్ళు బయటపడ్డారు. అప్పుడు వ్యాక్సినేషన్ కూడా ఎక్కువగా వాళ్ళు చేయలేదు. కాబట్టి ఇప్పుడు థర్డ్ వేవ్ అనేది అన్నీ ఈ లాక్డౌన్ అనే రెస్ట్రిక్షన్స్ అన్నీ తీసివేయడం వలన కరోనా అనేది మళ్ళీ అక్కడ విజృంభించింది. ఈ కరోనా వైరస్ అనేది వివిధ రకాలుగా రూపాంతరం చెంది మళ్ళీ మనకు వస్తూ ఉంటుంది. అయితే ఈ ఒమిక్రాన్ అనే వైరస్ ఆల్రెడీ మనకు నవంబర్ అక్టోబర్ ఆ టైంలోనే మన దేశంలో డిటెక్ట్ అవ్వడం జరిగింది. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది, కానీ అంతకుముందు ఉన్న వేరియంట్ల కంటే ఇది చాలా మనకు అంత ప్రమాదకరమైనది కాదు. దీని గురించి ఇప్పుడు మనం అంతా భయపడాల్సిన అవసరం ఉందా అంటే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మనము ఆల్రెడీ ఇంతకంటే ఎక్కువ తీవ్రమైనటువంటి కరోనా వైరస్ని ఎదుర్కొన్నాం, దాని నుంచి చాలా వరకు బయటపడ్డాం. మనలో 90% వరకు కూడా అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనకు కరోనాకు ఎగనెస్ట్గా మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటాయి. దీనివల్ల కూడా మనం కరోనా వచ్చినా కానీ తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే అక్కడ జీరో కోవిడ్ పాలసీ వలన ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. మన దగ్గర థర్డ్ వేవ్ అనేది వస్తుందా అంటే 90% ఇక్కడైతే రాదు అన్నట్టే అనిపిస్తుంది. కానీ ముసలి వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధిత కిడ్నీ సంబంధిత వ్యాధులు, ఇంకా వేరే వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. మిగతా వాళ్ళు వ్యాక్సిన్ తీసుకొని వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ఉత్తమం. వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే మన శరీరంలో ఈ కరోనాకు సంబంధించినటువంటి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. దానివలన మనం కరోనా సోకినా కానీ దాని నుంచి అది తీవ్రతరం కాకుండా ఉంటుంది. అయితే ఫస్ట్ వేవ్ అండ్ సెకండ్ వేవ్లో కరోనా పేషెంట్లను చాలామందిని చూడడం జరిగింది. అప్పుడు చాలామంది చాలా వరకు సేవ్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు థర్డ్ వేవ్ అనేది మోస్ట్లీ ఉండదండి, అంత భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. మన ఇండియాలో ముఖ్యంగా ఈ రోగనిరోధక శక్తి అనేది దీనికి చాలా వరకు వచ్చేసింది. హర్డ్ ఇమ్యూనిటీ అని ఫామ్ అవ్వడం వలన, అంటే మన దగ్గర లాక్డౌన్ అలాంటి రెస్ట్రిక్షన్స్ ఎక్కువ లేకపోవడం వలన ఈ వైరస్ అనేది ఆల్మోస్ట్ అందరికీ సోకింది. మా కొంతమందిలో వాళ్ళకు తెలియకుండానే కరోనా వచ్చి వెళ్ళిపోయింది. కాబట్టి మనకు ఆ కరోనాకు సంబంధించినటువంటి యాంటీబాడీస్ అనేవి అందరి బాడీల్లో ఆల్మోస్ట్ ఉన్నాయి. కాబట్టి ఈ కరోనాని అంతగా భయపడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పేసి తేలిగ్గా కూడా తీసుకోకూడదు. దాని గురించి మనం కొద్ది జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రోజు ఒక 30 నిమిషాలు ఉదయం పూట ఎండకు వాకింగ్ చేయడం చాలా ఉత్తమం. మరియు పోషకాహారం మంచిగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. చేపలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి సిట్రస్ పండ్లు, నిమ్మకాయలు, నారింజ, బత్తాయి ఇలాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు మనం ముఖ్యంగా విటమిన్ D3 కోసం ఎండలో వాకింగ్ చేయడం ద్వారా నేచురల్గా మనము ఈ విటమిన్ D3ని పొందవచ్చు. ఇంతకుముందు కొంతమంది మిరియాల నీళ్లు తాగడము, బాగా వేడి నీళ్లు తాగడము, బాగా పసుపు వేడి నీళ్ళల్లో వేసుకొని తాగడం ఇలాంటివి చేసి గొంతులో కొద్దిగా ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటి వాటి బారిన కూడా పడ్డారు. ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదండి. మంచి పోషకాహారం తీసుకోవాలి. చేపలు, గుడ్లు తీసుకోవాలి. వాటితో పాటు పండ్లు, కాయగూరలు తీసుకొని రెగ్యులర్గా వాకింగ్ చేయడం ద్వారా, మరియు స్మోకింగ్, ఆల్కహాల్ అలాంటి హ్యాబిట్స్ ఉంటే వాటిని మానేస్తే మనము ఈ కరోనాని జయించవచ్చు. దీని గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. జలుబు, దగ్గు
వచ్చినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి మీ కోవిడ్ సెంటర్స్కి వెళ్ళి కోవిడ్ టెస్ట్ చేసుకోవడం చాలా ఉత్తమం. వచ్చినప్పుడు కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని చేయించడం చాలా ఈజీ. దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సమూహాలు ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాస్క్ను ధరించడం చాలా ఉత్తమం. వీలైతే ఎక్కువగా జనసమూహాలు ఉండే ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. అలాగే మన పిల్లలను కూడా చేతులు శుభ్రంగా కడుక్కోవడము, ఆటలాడినప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు కానీ వెంటనే రాగానే చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కోవడము, ఇలాంటివి పాటించడం ద్వారా ఈ కరోనా అనేది మనము జయించవచ్చు. ధన్యవాదాలు.